హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు పశువుల పాలన చేస్తున్నారా? అయితే మీ పశువుల పాలు సరిగ్గా ఇవ్వటంలో నిరాశ చూపుతున్నాయి. పదే పదే ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందా? అయితే దీంతో ఈ సమస్యకు చిటికలో చెక్ పెట్టవచ్చు. ఈ సమస్యలన్నీ చిటికలో దూరమైపోతాయి. అదేంటంటే, మీరు నేను చెప్పే ఈ ఉపాయాన్ని తిరిగి గమనిస్తే మీరు పశువుల పాల ఉత్పత్తి కోసం పడే తపన దూరమై లాభం పొందవచ్చు. ఈ ఉపాయాన్ని గురించి తెలుసుకోబోయే ముందు, మీ పశువులు పాలు ఇవ్వటంలో విఫలమవడానికి కారణం మీరిచ్చే ఇంజెక్షన్ లేదా పోషకాహారంలో కలిగే లోటు కావచ్చు. అయితే ఈ ఉపాయం ద్వారా మన ఆలోచనలో గేదెలలో పాల ఉత్పత్తిని పెంచవచ్చు. ఇది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం గోధుమ పిండిని బాగా కలుపుకొని రెండు పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. రెండు ఎందుకంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. నేను ముందుగానే దీన్ని తయారు చేసుకుంటాను. ఇక ఈ గోధుమ పిండి ముద్దగా తయారు చేసుకున్నాక ఇందులో నిమ్మకాయలను ఉంచాలి. ఎలా అంటే, ఒక నిమ్మకాయను మధ్యలో చిన్నగా కట్ చేయాలి. పూర్తిగా కట్ చేయకూడదు, మధ్యలో కట్ చేయడానికి ఈ పిండి ముద్దలో పెట్టండి. పెట్టి పూర్తయిన తర్వాత నిమ్మకాయ కనిపించకుండా పిండితో చుట్టూ కప్పివేయండి. దీంతో ఇంకో పిండి ముద్దలో కూడా ఈ నిమ్మకాయను పెట్టి పూర్తిగా కప్పివేయండి. ఇక ఇప్పుడు ఈ రెండు పిండి ముద్దలను బాగా కాల్చండి. మనం రొట్టెలను ఏ విధంగా అయితే కాల్చుతామో అలాగే ఈ ముద్దలను బాగా నాలుగు వైపులా మంచిగా కాల్చి దాని తర్వాత కాసేపు పక్కకు పెట్టండి. దీంతో ఆ పిండి ముద్దలు చల్లగా మారిపోతాయి. దీని తర్వాత పశువులకు ఇవ్వటమే. ఇలా 14 రోజుల పాటు చేయడం ద్వారా మీ పశువులలో పాల ఉత్పత్తి పెరిగి రోజు పాలు ఇస్తుంది. దీంతో మీరు లాభం పొందవచ్చు. పశువులు మరి ఏ అనారోగ్యం రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.